కంటిన్యూస్ ఇక మిగతా అప్డేట్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. భక్తుల కోసం ర్యాలీలో 108 శివలింగాల స్వరూపాలను ప్రదర్శించి శివ కళాశాలలతో బ్రహ్మకుమారులు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుని శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. మహాశివుని కృపా కటాక్షాలతో రాష్ట్రంలోని రైతులంతా క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ అద్భుతమైన శివాలయంలో ఈరోజు మాకు దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా అందరికీ మేలు చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్ చెన్నూరు జైపూర్లలో ప్రముఖ శివాలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచి ఆలయాలకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం పూజారుల మంత్రోచ్చరణ నడుమ భక్తులు పంచామృత శివునికి అభిషేకం నిర్వహించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఉదయాన్నే 4 గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనవి. తదనంతరం సాయంత్రం 8 గంటలకి శివపార్వతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున మంత్రవారి భక్తామహర్షులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము.